హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా కాలంగా ఉపాధ్యాయ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి అయితే ఇప్పట్లో బదిలీలు నిర్వహించే అవకాశాలు లేవు అని స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఒక తెలుగు మీడియం పాఠశాలని నెలకొల్పుతామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పట్లో టీచర్ బదిలీలు లేవు, స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి. ఇప్పట్లో ఉపాధ్యాయ బదిలీలు సాధ్యం కాదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె జాలిరెడ్డి, గడ్డం సుధీర్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫెడరేషన్ తరఫున ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రిని కలిసి చర్చించామని పేర్కొన్నారు. 20 సంవత్సరాలుగా SGTలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఎయిడెడ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, CPS రద్దుకు చర్యలు చేపట్టాలని విన్నవించామని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జీజే ప్రభువరం, MLC వెన్నుపూస గోపాలరెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు జీజేఏ స్టీవెన్, మూరాల సుధాకర్ ఉన్నారు. ఇక గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది ఆగస్టు 29-30 తేదీల్లో APPSC ఈ పరీక్ష నిర్వహించింది. మెయిన్స్ రాసిన వారిలో మెరిట్ ప్రతిపాదికన 1:2 నిష్పత్తిలో మొత్తం 858 మందిని ఎంపిక చేసినట్లు APPSC తెలిసింది. వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలని సూచించింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఫలితాలు. గతేడాది జూలై 28-29 తేదీల్లో APPSC నిర్వహించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ మెయిన్స్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన వారిలో 41 మంది ఎంపికయ్యారు. వీరు వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. ఈ టెస్టుల తేదీ, సమయం, ప్రదేశాలను త్వరలో తెలియజేస్తామని కూడా కమిషన్ పేర్కొంది. మరి గ్రూప్ 2 అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కు సంబంధించిన ఫలితాల కోసం మీరు APPSC వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఇక మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాలను నెలకొల్పుతాం అంటూ ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే బడి ఒకవేళ దూరం అయితే విద్యార్థులకు ఉచిత రవాణా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా పాఠశాలలు కొనసాగిస్తామని, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తున్నామని కూడా పేర్కొనడం జరిగింది. తెలుగు మాధ్యమం కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని, కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తామని తెలిపింది. ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమ పాఠశాలను కొనసాగిస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నామని వెల్లడించింది. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా సబ్జెక్ట్ చేశామని స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఈ మేరకు హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఉర్దూ మాధ్యమంలో 701 ప్రాథమిక, 48 ఉన్నత పాఠశాలలు, కన్నడ, తమిళం, ఒడియా మాధ్యమంలో 111 ప్రాథమిక, 22 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఆయా మాధ్యమాలు కొనసాగుతున్నాయని, ఏపీలో అక్షరాస్యత 67%, రాష్ట్రంలో మొత్తం 71.79 లక్షల మంది విద్యార్థుల్లో 32.27 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో బలహీన వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారని, 2019 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలు 23 లక్షల మంది ఉంటే వీరిలో 21 లక్షల మంది SC ST BC ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం చదువుతున్నవారని, 31 లక్షల మందిలో SC ST BC విద్యార్థులు 20% అని, 10వ తరగతి ఫలితాలు ప్రభుత్వ తెలుగు మాధ్యమ బడుల కన్నా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనే బాగున్నాయని, పలు వినతులను పరిశీలించి బలహీన వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమాన్ని దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించామని, వివిధ వర్గాల అభ్యర్థులను మేరకు 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని 2008లోనే ప్రభుత్వం నిర్ణయించిందని, ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు ఇతర మాధ్యమ పాఠశాలల్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని, ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుని ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోందని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను మూసివేయాలని రాజశేఖర్ కోరడం జరిగింది. అలాగే పాఠ్య పుస్తకాలను
ముద్రించడానికి, తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి కూడా అనుమతించాలని కూడా కోరడం జరిగింది. 2020-21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతిలో 26 లక్షల మంది విద్యార్థులు చేరనున్నారని, వారికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని, ఫిబ్రవరి నెలాఖరుకల్లా పాఠ్యపుస్తకాలను ముద్రణకు పంపకుంటే జూన్ నాటికి సిద్ధం కావు, అందువల్ల పాఠ్యపుస్తకాల ముద్రణ ఉపాధ్యాయుల శిక్షణకు అనుమతించాలని, లేదంటే అది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీష్ మీడియంపై దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేయాలని ప్రభుత్వం అభ్యర్థించింది. మళ్ళీ దీని మీద కోర్టు అనేది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలు తెలియాలంటే మనం మరికొన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది టోటల్గా మండలానికి తెలుగు మాధ్యమ పాఠశాల అనే దానికి సంబంధించినటువంటి సమాచారం, అలాగే గ్రూప్ 2 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇక ఇప్పట్లో టీచర్లకైతే బదిలీలు అనేవి ఉండవు అని విద్యాశాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.